హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అబ్లాంగ్ మెథడ్ యూజ్ చేసి ఎలిప్స్ని డ్రా చేయటం. ఒక ప్రాబ్లం మనం చూద్దాము. కన్స్ట్రక్ట్ యాన్ ఎలిప్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 120 mm అండ్ మైనర్ యాక్సిస్ వచ్చేసరికి 80 mm బై యూజింగ్ అబ్లాంగ్ మెథడ్. అబ్లాంగ్ మెథడ్ యూజ్ చేసి ఎలిప్స్ని ఎలా డ్రా చేయాలో ఇప్పుడు చూద్దాము. మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి. మేజర్ యాక్సిస్ వచ్చేసరికి 120 mm డ్రా చేస్తున్నాను. అండ్ మైనర్ యాక్సిస్ వచ్చేసరికి 80 mm. ఇలా రెక్టాంగిల్ ఒక డ్రా చేయండి. ఈ రెక్టాంగిల్ని మళ్ళీ 4 rectangles డివైడ్ చేయండి. చేస్తున్నాను చూడండి. 120లో హాఫ్ వచ్చేసరికి 60 mm అండ్ 80లో హాఫ్ వచ్చేసరికి 40 mm. లైన్స్ అని డ్రా చేయండి కలపండి వీటిని. వీటికి నేమ్స్ ఇవ్వండి. వచ్చేసరికి ఏ బి సి డి. ఇప్పుడు 4 rectangles చేశారు కదా, ఇప్పుడు దీంట్లో 1 rectangle దీన్ని 4 parts డివైడ్ చేయాలి. ఒక్కొక్క రెక్టాంగిల్ వచ్చేసరికి 4 parts డివైడ్ చేయాలి. చేస్తున్నాను. ఇప్పుడు 60లో 60ని 4 parts చేస్తే 1.5 అలా వస్తుంది. అండ్ 40లో 4 parts చేస్తే 10 mm, 20 mm, 30 mm, 40 mm. అలానే అన్ని రెక్టాంగిల్కి అలానే డ్రా చేయండి. ఇప్పుడు ఈ పాయింట్స్కి నేమ్స్ ఇవ్వండి. నేమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇవి తేడా పెడితే మనము డయాగ్రామ్ టోటల్ తప్పు వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి నేమ్స్ ఇచ్చే దగ్గర. 1, 2, 3, 4, 5, 6. సేమ్ అలానే నేను ఇప్పుడు మీరు ఏబిసిడీలు ఇచ్చుకోండి, లేకపోతే మామూలుగా ఏదైనా ఇచ్చుకోండి మీ నెంబర్స్ మీకు ఉండడానికి. నేను ఇక్కడ 1, 2 ఇచ్చా కాబట్టి సేమ్ అలానే ఇక్కడ 1-2-3-, ఇక్కడ వచ్చేసరికి 4-5-6 అలా ఇస్తున్నాను. అండ్ కింద ఈ పార్ట్ వచ్చేసరికి 1-1, 2-1, 3-1, సేమ్ 4-1, 5-1, 6-1. సో పాయింట్ సిని బేస్ చేసుకొని 1-2-3-4-5-6 కలపాలి. సేమ్ అలానే పాయింట్ డిని బేస్ చేసుకొని 1-1, 2-1, 3-1, 4-1, 5-1, 6-1 కలపాలి.
నెక్స్ట్ వచ్చేసరికి సి పాయింట్ బేస్ చేసుకొని వన్ని వన్ డా వన్ వన్ని కలపాలి. నెక్స్ట్ వచ్చేసరికి సి పాయింట్ బేస్ చేసుకొని టూని టూ వన్ని కలపాలి. సేమ్ అలానే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే కలపాలి. కలుపుతున్నాను చూడండి. వన్ని వన్ వన్కి టూని టూ వన్కి త్రీని త్రీ వన్కి అలానే సేమ్ అలానే ఇటు కూడా అంతే డ్రా చేయాలి. సో ఇక్కడ నెంబరింగ్ అనేది సిక్స్ ఇక్కడ రావాలి, ఫోర్ అనేది ఇక్కడ రావాలి. ఇంకా తప్పించాను, మీరు కరెక్షన్ తీసుకోండి. సిక్స్ని సిక్స్ వన్ అలానే డీని బేస్ చేసుకొని వన్ని వన్ డాష్ని కలపాలి. టూని టూ డాష్ని అలా త్రీని త్రీ డాష్తో కలపాలి. ఫైన్ ఫైవ్ డాష్ ఇలా కలిపిన తర్వాత మీ పాయింట్స్ అనేవి మీకు విజిబుల్ కనిపించడానికి పాయింట్స్ పెట్టుకోండి. ఈ పాయింట్స్కి మీరు నేమ్స్ అని ఇచ్చుకోవచ్చు, లేకుంటే ఈ పైన పర్లేదు. ఇప్పుడు ఎలిప్స్ డ్రా చేస్తున్నాను చూడండి. పాయింట్స్ని ఎలిప్స్ షేప్లో డ్రా చే లైన్ డ్రా చేయండి. వన్ ఫోర్ డాష్ ఇక్కడ వస్తున్న పాయింట్. సో ఇలా డ్రా చేసిన తర్వాత డైమింగ్స్ అనేది కంపల్సరిగా పెట్టాలి. డైమింగ్స్ మీరు పెట్టకపోతే వన్ మార్క్ కానీ వన్ అండ్ హాఫ్ మార్క్ కానీ కట్ చేస్తారు. సో డైమింగ్స్ కంపల్సరిగా మీరు పెట్టండి. మేజర్ యాక్సిస్ వచ్చేసరికి 120 mm, మైన్ యాక్సిస్ వచ్చేసరికి 80 mm.
సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.